నమస్తే అందరికీ, నా పేరు సంతోష్. ఈ మధ్య మధ్య బెట్టింగ్ కాసే ఒక అతను మాట్లాడుతున్నాడు, అంటే బెట్టింగ్ చేసుకునే వాళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గారి గురించి వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు అయిపోయారు. అంటే బెట్టింగ్ కాసి అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా మన ఇరిగేషన్ మంత్రి గారు, ఈయన బెట్టింగ్లో టాపు, అంటే కోట్లలో బెట్టింగ్ చేస్తాడు. ఈయన ఏం చేసినా కానీ లక్షల్లో కూడా కాదు, కోట్లలో బిజినెస్ చేసి ఆయన కూడా ఈరోజు మన అసెంబ్లీలోని, ఈరోజు జరిగిన శాసనమండలి సభలో కూడా ఆయన మాట్లాడేది ఏంటంటే, నారా లోకేష్ గారు అవినీతి చేశాడు, డబ్బులు అక్రమంగా మళ్లించారని చెప్పి ఈరోజు మాట్లాడితే, నిన్న మొన్న జరిగిన సభల్లో ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవయ్యా ఏం మాట్లాడుతావు అని ఆయన మాట్లాడే మాటలు. సరే, ఒకసారి మనం అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి గూగుల్లో టైప్ చేద్దాం, సెర్చ్ చేద్దాం ఒకసారి, ఏమన్నతో చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఎవరన్నా అనుమానం ఉంటే సరే, ఎవరికైనా కానీ అనిల్ కుమార్ గారి యాదవ్ పేరు కొట్టవసరలేదు. బెట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏపీలో, అంటే అవినీతిగా సంపాదించి బెట్టింగ్లు కాసేవాళ్ళు మన ఇండియా మన ఏపీలో ఎవరున్నారంటే, ఇదిగోండి, వైసీపీకి సంబంధించిన శ్రీధర్ రెడ్డి గారు, మన అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళిద్దరే వస్తారు స్టార్టింగ్. చూసారు కదండి, అయ్యా అనిల్ కుమార్ గారు, ఇది కేవలం మీ గురించి చేసింది, ఇది మీ పేరు కూడా ఎక్కడ టైప్ చేయాల్సిలా, మీకు అంత పేరు ఉంది, అంటే మీ సొంత పేరు టైప్ చేసినా కూడా రాదు గూగుల్లో. కానీ క్రికెట్ బెట్టింగ్లు ఎవరేస్తారయ్యా ఏపీలో అంటే డైరెక్ట్గా మీ పేరు, అంటే 5 కోట్ల మంది ప్రజలు డైరెక్ట్గా మీ ఫోటోనే వస్తుంది ఇక్కడ. ఏందయ్యా నువ్వు మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి? కనీసం సిగ్గు లేకుండా, ఎలాంటి సిగ్గు గట్ట లేకుండా, అంటే నీ గురించి ఏమవుతుందో తెలుసుకునే తీరుకు నీకు లేదు. కానీ పైగా గూగుల్లో పప్పు అని టైప్ చేస్తే నారా లోకేష్ గారు వస్తా అని చెప్పేసి నువ్వు అనేది. బెట్టింగ్లు కాసుకునే వాళ్ళు, రౌడీజం చేసే వాళ్ళు కూడా అందరూ మాట్లాడేవాళ్ళు అయిపోయారు ఈ మధ్యన. సరే, ఈ విషయం పక్కన పెడతాం. ఇంక ఈయన మాట్లాడుతూ ఈయన భజన ఎలా ఉంటుందంటే, మా నాయకుడు అంత తోపు లేడు, మా నాయకుడు కింగు బొంగు, ఆయన రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఆయన గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆయన గురించి అయితే ఏం అవసరం లేదు, సింపుల్ భయ్య, మోస్ట్ కరప్షన్ కింగ్ అని కొడితే అది ప్రపంచమే అయిన, ఏపీ అవని, ఇండియానే అవని ఇక డైరెక్ట్గా వికీపీడియా చెబుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే కరప్షన్లో నెంబర్ వన్ అన్నమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, పోనీ ఇది కూడా కాకుండా ఇంకొకటి పేరు కూడా ఉంది, అంటే కరప్షన్లో ఎవరో ఒకరు ఉంటారులే, కానీ మీరు ఇంకొకటి చూపిస్తా. మోస్ట్ 420 అంటే దొంగలు, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దొంగలు ఎవరో అంటే, ఇక మోస్ట్ 420 ఏపీ అని కొడితే సరిపోతుంది. వచ్చేసారు చూడండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అనట్లే దొంగ అని చెప్పేసాను, 420 అని చెప్పి నేను అస్సలు అనట్లేదు, ఇది నేను అన్నదిగా మీరు క్రియేట్ చేసుకోవద్దు ఎవరని కూడా. వైసీపీ సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నాయి ముక్క. డైరెక్ట్గా మోస్ట్ 420 ఆంధ్రప్రదేశ్ అని కొడితే డైరెక్ట్గా చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు. అంటే 420 అని ఎవరిని పిలుస్తారు భయ్యా? మామూలుగా దొంగలను పిలుస్తారు, అంటే అక్రమ ఎవరి దగ్గరైనా డబ్బులు దెబ్బేసే వాళ్ళని. దెబ్బేసే మాట ఏం తప్పేం కాదు, డైరెక్ట్గా అసెంబ్లీలోనే వాడిన పదం అది, దాని గురించి కూడా నేను చెప్పవసరం లేదు. ఇదిగోండి, మోస్ట్ 420 ఏపీ అని కొడితే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వస్తుందన్నమాట. ఇంత అవినీతి చేసి ఇంత అక్రమంగా జనాల దగ్గర దోచేసుకుంటూ మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు ఈ రోజున. మాట్లాడితే మన ఈయన మాట్లాడతాడు, ఎవరో ఇంకా ఉన్నారు మాట్లాడేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో అక్రమంగా దోచుకున్న వాళ్ళు, దొంగలు మెయిన్, ముఖ్యంగా దొంగలు బెట్టింగ్లు కాసే వాళ్ళు ఎక్కువైపోయారు. సరే, దొంగల గురించి వెలుగున తర్వాత మాట్లాడితే ముందు మనం బెట్టింగ్ మంత్రి గురించి తెలుసుకుందాం. మీ చరిత్ర ఒకసారి గూగుల్లో చూసుకున్నట్టయితే, మీ గురించి మీరు తెలుసుకుంటే అవతల వ్యక్తిని గూగుల్లో టైప్ చేసుకుని చూసుకోండి అనే పదం మీ నోటంటే రాదు. అసలు మీరు అసెంబ్లీకే రారు అది తెలుసుకుంటే. మీరు బెట్టింగ్లు కాసుకొని నీకు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా, నీకు ఎందుకన్నా ఇవన్నీ, నీకు శుభ్రంగా బెట్టింగ్లు కాసుకోక నీకు ఎందుకు చెప్పు మంత్రి పదవులు గట్ట? నీరు చెట్టు పథకం కింద 900 కోట్లు ఖర్చు పెడితే 18,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమైపోయినాయో తెలియదు, అక్రమంగా తినేశారంటావు.
టీఎంసీకి క్యూబిక్ మీటర్లకి నీకు తేడా తెలీదు. నీకు ఎందుకన్నా నీలన్న నా మాటని శుభ్రంగా రాజీనామా చేసేసి మంత్రి పదవికి శుభ్రంగా బెట్టింగులు కాసుకో, నీకు ఉన్న అలవాటే కదా. ఎలాగ నువ్వు చేసే బిజినెస్ అదే కదా, హ్యాపీగా బతికి బతికేయచ్చు.